సేంద్రీయ ఎరువుల పద్ధతి ద్వారా ప్రకృతి వ్యవసాయం చేయడం రైతులకు తక్కువ ఖర్చు మంచి ఆహారమే కాకుండా తుఫాన్ కారణంగా నష్టం జరగకుండా ఉంటుందని జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ జాయింట్ అధికారి మహబూబ్ వల్లి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం పలు గ్రామాల్లో శుక్రవారం ఆయన మండల ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో కలిసి ప్రకృతి వ్యవసాయానికి రసాయనిక వ్యవసాయానికి రెండంట్లు తేడాను డ్రోన్ కెమెరాతో సర్వే నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు రైతులు చాలా మొత్తంలో రైతులు నష్టపోయారని ఆయన అన్నారు. ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం సాగు చేస్తే నేల సారాంశం పెరిగి పంటకు బలాన్నిస్తుందని అటువంటివి పంట తుఫాన్ ప్రభావంతో దెబ్బతినకుండా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రకృతి ఫార్మ్ అసోసియేట్ ప్రగడ వెంకటసాయి గౌతమ్, జిల్లా జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ రామకృష్ణ, మండల ప్రకృతి వ్యవసాయ అధికారి లగుడుదేవి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఇళ్లపు శివసోమేశ్వరి, వానపల్లి సౌజన్య, జాజుల సూర్యకుమారి, ఆకుల దొరబాబు, రైతులు తదితరులు పాల్గొన్నారు. తొక్కరంపాలెం గోకవరం మండలం. అది ప్రకృతి వ్యవసాయం చేస్తాం, చాలా బాగుంది. పక్కన చేలు క్రిమికల్ చేలుకెళ్ళి దీనికి చూస్తే చాలా మార్పు కనపడింది. ఈ సంవత్సరం ఇంత వర్షాల్లో కూడా ఏం పడకుండా అంత బాగుంది. అయితే దీనికి మార్కెటింగ్ కూడా చూపించి అంత చెప్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. దీన్ని చూసి రైతులందరూ కూడా బాగుంది, ఇది చేద్దామని చెప్పేసి రైతులు కూడా అనుకుంటున్నారు. ఇక్కడ మన స్టాఫ్ కూడా చాలా బాగా అనుకోవాలనుకున్నారు. మనకి ఏది కావాల్సిన అన్ని చేసేస్తున్నారు, అంతా బాగుంది. దీన్ని ఇంకా గవర్నమెంట్ ఇంకా కొంచెం మాకు ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుందని చూస్తున్నాం. నా పేరు నరుగుల నానిబాబు అండి. రంపేరంపాలెం, గోకవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఈ ప్రకృతి సేద్యమైనటువంటిది గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎరంపాలెం రైతులు కొంతమంది అయితే తొలకరే నవధాన్యాలు అని చెప్పి 30 రకాల విత్తనాలు జల్లటం, 45 రోజుల పాటు వాటిని పెంచిన తర్వాత నీరెడ్డి దమ్ము చేయడం ఊడ్చడం జరుగుతుంది. ఆ ఊడ్చిన ధర మీద 52/4 బీపీటీ కానీ 6.5 కానీ వరలు వాడటం జరుగుతుంది. ఈ ప్రకృతి సేద్యం చేయడం వల్ల నేల స్వభావం పాడవకుండా ఉండటమే కాకుండా కెమికల్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ వాడాల్సిన అవసరం ఏముండదు. జీవామృతం, ఘనజీవామృతం ఇటువంటి వాటితో పైరుని పండించడం జరుగుతుంది. దానివల్ల నేల స్వభావం పాడవకుండా ఉండడం వల్ల చేను కూడా మొదలు బలంగా ఉండి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు చేలు పడిపోకుండా నిలబడి ఉంటున్నాయి. అది ఒకటి ప్లస్ అవుతుంది. రెండోది ఏంటంటే ఆ సేద్యం చేసిన కుటుంబాలు ఏదైతే అయ్యే రైస్ వాడతారు కాబట్టి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు, ప్రకృతి ఆరోగ్యంగా ఉంటుంది. ఇటువంటి సేద్యాన్ని ప్రభుత్వం ఇంకా భారీ లెవెల్లో ప్రోత్సహించి రైతాంగానికి ఏమైనా స్పెషలిటీస్ అనేవి కలెక్ట్ చేసి ఇంకా కాదు ముందుకు నడిపించి ఇంకా బాగా డెవలప్ చేస్తే కనుక ఈ మార్కెట్లో కూడా మిగిలిన అప్సైజ్ దాని మీద ఇది ఈ ధాన్యం ఎక్కువ రేటు అమ్ముద్దని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి రైతాంగం కూడా ఎంతో కొంత 10 ఎకరాలు చేసి కూడా కనీసం 2 ఎకరాలు ఎకరం ప్రతి కుటుంబ అవసరాల కోసమైనా చేస్తే దానివల్ల తర్వాత కుటుంబ ఆరోగ్యంగా ఉంటుంది, నేల ఆరోగ్యంగా ఉంటుంది, ప్రకృతి బాగుంటుంది. ఆ రకంగా ప్రతి రైతు కూడా ముందుకొస్తే బాగుంటుందని చెప్పి భవిష్యత్ తరాలకే ఆరోగ్యమైనటువంటి జీవనం విధానం అలవాటు అవుతుందని ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాం.